సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో టౌన్ ప్రెసిడెంట్ పరమేశ్ యాదవ్ అధ్యక్షతన 112వ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళలు తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజా మాజీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని 50,000 పైచిల్కు ఓట్లతో గెలిపించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈ సభకు అధ్యక్ష ఈరోజు ఇంతకుముందు కార్పొరేట్ గారిని అలాగే సత్తన్న గారు కానీ, పుష్ప నగేశ్ యాదవ్ గారు, ఆదర్శ రెడ్డి గారు కానీ మీకున్న సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పనితీరు మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు ఏముండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎటువంటి పరిపాలన నడుస్తూ ఉన్నదో మీ అందరికీ తెలుసు. దాని పూర్తి స్థాయిలో మీ ఆలోచన ఉన్న దాని మీద అంతా కరెంటు విషయంలో కానీ, ఈరోజు కళ్యాణలక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, ఒక మనిషికి 6 కిలో చెప్పిన బియ్యమే కానీ, 200 పించిన 1,000 రూపాయలే కానీ, వికలాంగులకు 1,500 పించులే కానీ, వితంతులకు పించులు కానీ, భర్త ఉండి లేక తల్లిదండ్రి ఉండి లేక ఒంటరి మనల పింఛన్ కానీ గతంలో ఏ ప్రభుత్వాలు ఇచ్చిన పాపాన పోలే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గర్భిణీ స్త్రీలకు గర్భిణీ అయిన తర్వాత ప్రసూతి అయిన మహిళను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయితే 13,000-12,000 మగపిల్లల ఆడపిల్లలు పుడతాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కిట్ మన ముందున్న ఆసుపత్రిలో నెలకు 50-60 డెలివరీస్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు నిజంగా ఒక 5-6 మంది ముందు చేస్తే వీళ్ళు ముందే టీఆర్ఎస్ లీడర్ ఏమో, వీళ్ళు బాగా యాక్టివ్ ఉన్నారు, వీళ్ళంతా తయారయ్యారు అనుకున్నారు. కానీ వాళ్ళందరూ ఇవాళ టీఆర్ఎస్లో చేరుతున్నారు, ఇంత ఉత్సాహంగా హుషారుగా ఇంత మందిని తీసుకొని వచ్చిందంటే మరి ఈ రకమైన కార్యకర్తలు టీఆర్ఎస్లు వస్తే ఈ ప్రాంతంలో ఏం మిగులుతుంది? మొత్తం దున్నేస్తారు. ఇక కంప్లీట్గా మొత్తం టీఆర్ఎస్ అనమాట, వేరే ముచ్చట లేదు. అంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ రకంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వీరంతా గరీబోళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా గరీబోళ్ళు, ఈ వాళ్ళ జాయిన్ అయిన వాళ్ళంతా కూడా గరీబోళ్ళు. గరీబోళ్ళే కాదు, ఇల్లు లేనోళ్ళు, ఏ రకమైన వసతులు లేనోళ్ళు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి బొంబాయి కాలనీ అనే ఒక కాలనీలా, ఇది బొంబాయి కాదు ఏం కాదు, ఇది గరీబుల కాలనీ అనమాట. ఈ గరీబుల కాలనీలు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులతో సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు. ఇలా కాదన్నది నాతో అందరికీ పరిచయమే. నేను కూడా చిన్నప్పటికైనా బొంబాయి కాలనీలు అందరితో ఉండి తిరిగి పనిచేసుకోండి. వాళ్ళు ఒకటే అన్నారు, అన్న ఇల్లు లేవాళ్ళు అన్నారు. 100% నేను కూడా చెప్తున్నా మీ అందరికీ, ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్లు కట్టేది మీకోసమే అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మీకు ఇల్లు ఇవ్వడానికి కడుతున్నాడు, దాంట్లో మీ కార్పొరేటర్లు ఇదంతా కూడా ఆదర్శ రెడ్డి ఏరియా వస్తుందేమో అన్నది వస్తుందా? ఓకే, ఇద్దరు కూడా